హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యాజికల్ వరల్డ్. సబ్స్క్రైబ్ మై ఛానల్ మ్యాజికల్ వరల్డ్. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ చెప్పే ముందు కింద ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, టాపిక్లో వెళ్తే, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారు మరణించడం జరిగింది. అందరూ ప్రేమగా ప్రణబ్ దా అని పిలిచే ప్రణబ్ ముఖర్జీ ఎన్నో అత్యున్నత పదవులను అలంకరించి వాటికి వన్న తెచ్చారు. జాతీయంగా అంతర్జాతీయంగా ఎన్నో అత్యున్నత పురస్కారాలు పొందాడు. కాంగ్రెస్ పార్టీలో కీలక పదవులు పనిచేసిన ప్రతి పక్షాలను ఒప్పించి మెప్పించడంలో ఆయన చాతుర్యత అనన్య సామాన్యం. ప్రతి పార్టీలోనూ ఆయనకు మిత్రులెందరో. భారత రాష్ట్రపతిగా కీలక శాఖలో చేపట్టిన కేంద్ర మంత్రిగా పార్లమెంటరియన్గా ఎన్నో అంతర్జాతీయ సంస్థలలోనూ పనిచేసిన మేధావిగా విశిష్ట నేతగా ప్రణబ్ ముఖర్జీ ఆశీష ప్రజల మనసు ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతారు. దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్న అందుకున్న ఆయనకు దక్కిన పురస్కారాలన్నింటినీ తనంటే ఏంటో చెప్పాలంటే అదో లైబ్రరీగా అవుతుంది. అంతేకాదు, ప్రణబ్ గొప్ప విద్యావేత్త, రచయిత, మంచి వక్త కూడా కలిగిన వ్యక్తి. పుట్టిన తేదీ 1935 డిసెంబర్ 11 జన్మించడం జరిగింది. తన సంతూరు వచ్చేసి పశ్చిమ బెంగళూరులోను బిర్బాం జిల్లా మిరాఠీ. తల్లిదండ్రులు రాజలక్ష్మి ముఖర్జీ, కామదా కింకర్ ముఖర్జీ. ఈయన స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న భారత జాతీయ కాంగ్రెస్లో ఇంపార్టెంట్ రోల్లో వహించాడు. ఇతని మ్యారేజ్ వచ్చేసి 1957 జూలై 13 జరిగింది. భార్య సువ్రా ముఖర్జీ. వీళ్ళకు పిల్లలు వచ్చేసి ఇద్దరు కొడుకులు అభిజిత్, ఇంద్రజిత్. కూతురు వచ్చేసి శర్మిష్ట. ఇతను చదివింది ఎంఏ హిస్టరీ, ఎంఏ రాజనీతి శాస్త్రం, ఎల్ఎల్బి డీలిట్. రాజకీయ వివరాలకు వస్తే 1966 బెంగాల్లో కాంగ్రెస్లో చేరిక అయ్యారు. 1969, 1975, 1981, 1993, 1999 రాజ్యసభలో ఎన్నికయ్యారు. 1980-85 మధ్యకాలంలో రాజ్యసభ నేతగా వ్యవహరించాడు. పారిశ్రామిక అభివృద్ధి సహాయ మంత్రిగా 1973-1974 పారిశ్రామిక అభివృద్ధి సహాయ మంత్రిగా వ్యవహరించారు. నౌకాయనం రవాణా సహాయ మంత్రి. జనవరి 1974-అక్టోబర్ 1974 పనిచేశారు. ఆర్థిక శాఖ సహాయ మంత్రి. అక్టోబర్ 1974-డిసెంబర్ 1975 పనిచేశారు. రెవెన్యూ బ్యాంకింగ్ శాఖ మంత్రిగా స్వతంత్ర హోదాగా 1975-1977 పనిచేశారు. వాణిజ్యం ఉక్కు గనుల శాఖ మంత్రిగా కేబినెట్గా 1980-82 పనిచేశాడు. ఆర్థిక శాఖ మంత్రిగా 82-84 పనిచేశాడు. 1982-84 పనిచేశాడు. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా 1991-1996 పనిచేశాడు. వాణిజ్య శాఖ మంత్రి 1993-1995. విదేశాంగ మంత్రిగా 1995-1996. 2004 జాంగిపూర్ నియోజకవర్గం నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. జూన్ 2004 లోక్సభ నేతగా బాధ్యతలు స్వీకరించారు. రక్షణ శాఖ మంత్రిగా 2004-2006 బాధ్యతలు వ్యవహరించారు. విదేశాంగ శాఖగా 2006-2009 పనిచేశారు. ఆర్థిక శాఖగా జూన్ 2012 ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు. 2012-2017 భారత రాష్ట్రపతిగా పనిచేశారు. ఏ పదవిలో ఉన్నా తనదైన ముద్రతో తిరుగులేని నేతగా కీర్తి ప్రతిష్టలు సంపాదించారు. దేశానికి 13వ రాష్ట్రపతిగా పనిచేసిన ఆయన అంతకుముందు కేంద్ర మంత్రివర్గంలో ఆర్థిక, రక్షణ, విదేశీయ వ్యవహారాలు, వాణిజ్యం వంటి కీలక శాఖ వంటి వాటిలో మంత్రిగా తనదైన ముద్ర వేసుకున్నారు. 5 దశాబ్దాల పాటు పార్లమెంటేరియన్గా నిరుపమాన సేవలు అందించారు. 2004-2018 మధ్యలో పరిపాలన సంస్కరణలు, సమాచార హక్కులు, ఉపాధి హక్కులు, ఆహార భద్రతలు, ఇంధన భద్రతలు, ఐటీ టెలికమ్యూనికేషన్ రంగంలోనూ విశిష్ట గుర్తింపు ప్రాధాన్యత సంస్థ మెట్రో రైల్ ఏర్పాటులోనూ అయినది కీలక పాత్ర. దాదాపు 95 మంత్రుల బృందంలో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అయిన
నాయకత్వం వహించారు. 1970-1980లో గ్రామీణ బ్యాంకులో నాబార్డ్ ఏర్పాటులోను ఆయనదే ప్రముఖ పాత్ర. కేంద్ర రాష్ట్రంలో మధ్య వనరులు పంపకానికి సంబంధించి 1991లో గడిగ్లో ముఖర్జీ ఫార్ములా రూపొందించింది అయిననే దేశానికి సంబంధించిన ఎన్నో సంక్షిప్తమైన విశేషాలు అన్ని పార్టీలను ఒప్పించి ఏకాభిప్రాయాన్ని సాధించడం ఆయన పాత్ర చాలా గొప్పది. అంతర్జాతీయ సంబంధాలు, ఆర్థిక వ్యవహారాలు, పార్లమెంటరీ వ్యవహారాలను దీటంగా భారత ఆర్థిక రంగం దేశ నిర్మాణంపై అనేక పుస్తకాలు రాశారు. కాంగ్రెస్ పార్టీలో అత్యున్నత కీలకమైన వర్కింగ్ కమ్యూనిటీలో 23 ఏళ్ల పాటు పనిచేశారు. ఆర్థిక మంత్రిగా విశిష్టంగా గుర్తింపు తెచ్చుకున్నప్పుడు కేంద్ర ఆర్థిక మంత్రిగా ప్రణబ్ చేరగానే ముద్ర వేసుకున్నారు. నరలీకరణకులకు ముందు తరత్వ ఎన్నో విధాలుగా పనిచేసి ఏకైక వ్యక్తిగా ప్రత్యేక గుర్తింపు పొందారు. 7 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. 1984 ప్రపంచంలోనే 5 అత్యున్నతమైన ఆర్థిక మంత్రుల్లో ఒకరిగా యూరో మనీ జర్నల్ సర్వేలో గుర్తింపు పొందారు. 2010 ఆసియాలోనే ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ద ఇయర్గా గుర్తింపు లభించింది. 1997 ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు, 2008 పద్మవిభూషణ అవార్డు, 2011 భారత ఉత్తమ పాలనాధ్యక్షుడిగా అవార్డు, 2019 దేశ అత్యున్నత భారతరత్న పురస్కారం. ప్రణబ్ రాజకీయ జీవితంలో ఎన్నో ముఖ్య సంఘటనలు ఉండొచ్చు, కానీ వేటి పైన జరగనంత చర్చ ఒక సంఘటనపై జరిగింది. అదే ఆయన ఆర్ఎస్ఎస్ సమావేశానికి వెళ్ళడం. రాష్ట్రపతిగా పదవి విరమణ చేసిన తర్వాత నాగ్పూర్లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన సమావేశానికి ప్రణబ్ ముఖ్యంగా అతిథిగా ఆహ్వానించారు. ఆయన అంగీకరించారు. అంతే, పెద్ద ఎత్తున రాజకీయ దూర క్రేజ్ చాలా పెరిగిపోయింది. జీవితాంతం కాంగ్రెస్ మనిషిగా ఉండి ఆర్ఎస్ఎస్ సమావేశానికి వెళ్ళడం, ఇంకా కాంగ్రెస్ సీనియర్ నేతలంతా విమర్శలు చెప్పడం, మీరు తప్పు చేస్తున్నారు వెళ్ళొద్దు అని సూచించారు. స్వయాన ప్రణబ్ కుమార్తె తన డాటర్ శర్మిష్ట కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన ప్రణబ్ వెనక్కి తగ్గలేదు, నాగ్పూర్ వెళ్ళారు. లౌకిక వాదం సమమిళితమే మన విశ్వాసం, సమ్మిళితమే మన విశ్వాసం, సహనమే మన బలం, బహుళ సంస్కృతిని ఆమోదించే గౌరవించే దేశం మనది అంటూ తన సందేశాన్ని వినిపించారు. ఆయన ప్రసంగం పూర్తయిన వెంటనే కాంగ్రెస్ నేతల నుంచి ప్రశంసలు వచ్చాయి. ఇంకా ఏ పదవిలో ఉన్నా ప్రణబ్ ఎప్పుడు కర్తవ్యం నిర్వహణకే ప్రాధాన్యం ఇచ్చేవారు. రోజుకు 18 గంటలు పనిచేసేవారు. ప్రతిరోజు వెనుకనే నిద్ర లేచేవారు, అంటే తొందరగా నిద్ర లేచేవారు. పూజ అనంతరం వెంటనే విధులు మునిగిపోయేవారు. దుర్గా పూజ వంటి సందర్భంలో సంతూరు అయిన మిరాటికి వెళ్ళడం తప్ప ఆయన ఎప్పుడు సెలవు తీసుకోవడం తెలియదు. ఆయన కుమార్తె శర్మిష్ట చెబుతుంటారు. పుస్తకాల పురుగు కూడా, ప్రణబ్ పుస్తకాలు బాగా చదివేవారు. ఒకేసారి వరుస పెట్టి 3 పుస్తకాలు చదివేసేవారు. రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు పుస్తక పఠనం అలవాటు. ఆయనకు డైరీ రాయడం అలవాటు. గత 40 ఎంత తీరిక లేకున్నప్పటికీ రోజు 1 పేజీ అయినా రాసేవారు. తన అనుభవాలన్నింటినీ భద్రపరచాలన్నది ఆయన సంకల్పం. చేప లేనిదే ముద్ద దిగదు. ప్రణబ్కు చేపలు కూర అంటే చాలా ఇష్టం. మంగళవారంలో తప్పించి దాదాపు ప్రతిరోజు ఆ కూర ఉండాల్సిందే. ప్రణబ్కు తన సంత ఊరైన మిరాటికి అంటే వలమాలిన ఇష్టం. దుర్గామాత భక్తుడు కూడా. ఏట దసరా పండుగకు తన సంతూరుకు వెళ్ళి ప్రణబ్తో పాటు కుటుంబం అంతా వెళ్ళేది. దుర్గా పూజ రోజున ఆయన ఉపవాసం చేసేవారు. దాదాపు 17 తన స్వగ్రామంలోని పూర్వీకుల ఇంటిలోనే ఉన్న ప్రణబ్కు ఆ ఇల్లు తన కుటుంబం అంటే ఎంతో మమకారం. ప్రణబ్ ఆసుపత్రిలో చేరడానికి 1 రోజుల ముందు కుమారుడు అభిజిత్తుతో సంతూరి నుంచి పనసపండు తెప్పించుకుని తిన్నారు. ఈ విషయాన్ని స్వయంగా అభిజిత్ చెప్పడం జరిగింది.
అంతేకాదు ఉపాధ్యాయుడిగా ప్రణబ్ దా ప్రణబ్ ముఖర్జీ బోధన అంటే ఎంతో ఇష్టం. రాష్ట్రపతి పదవిలోని చివరి 2 ఏళ్ల కాలంలో ఆయన రాష్ట్రపతి ఎస్టేట్లో ఉన్న రాజేంద్ర ప్రసాద్ సర్వోదయ విద్యాలయంలో 11-12 తరగతి విద్యార్థులకు భారత రాజకీయాలపై పాఠాలు చెప్పారు. అంతేకాదు కాంగ్రెస్లో ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీల తరాలను చూసి అన్ని తరాలను తన బాధ్యతగా వాళ్ళని అన్ని విధాలుగా మెప్పించిన గొప్ప వ్యక్తి రాజకీయ నాయకుడు ప్రణబ్ ముఖర్జీ. 3 ప్రధానమంత్రులు ఇందిరాగాంధీ, పివి నరసింహం, మన్మోహన్ సింగ్ వద్ద మంత్రిగా పనిచేసిన అరుదైన ఘనత ప్రణబ్ది. సాధారణంగా ప్రధానమంత్రి లోక్సభ నేతగా ఉంటారు. ఆ పదవిలో లేకున్నా లోక్సభ నేతగా 8 ఏళ్ల పాటు ఉన్న అరుదైన ఘనత కూడా ఆయనదే సొంతం. ఇందిరాగాంధీ హత్య అనంతరం పరిణామాల రాజీవ్ గాంధీకి ప్రణబ్కు దూరం చేశాయి. ఇందిరా హత్య సమయంలో రాజీవ్ ప్రణబ్ బెంగళూరులో ప్రచార కార్యక్రమంలో ఉన్నారు. తాత్కాలిక ప్రధాని ఎవరవుతారో అని రాజీవ్ ప్రణబ్కు అడిగితే అత్యంత సీనియర్ మంత్రి ఆ బాధ్యతలను చెప్పడం అని చేపడడానికి నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి మరణానంతరం అదే జరిగిందని ప్రణబ్ అన్నట్లు చెబుతారు. అప్పటికి ప్రణబ్ ముఖర్జీ సీనియర్ మంత్రి అయితే ప్రణబ్ ముఖర్జీ వ్యాఖ్యలు రాజీవ్ గాంధీకి ఆగ్రహం తెప్పించాయి. 1984 రాజీవ్ ప్రధాని అయ్యాక ప్రణబ్ను దూరం పెట్టారు, మంత్రివర్గంలోకి తీసుకోలేదు, కాంగ్రెస్ వర్కింగ్ కమ్యూనిటీ నుంచి తొలగించారు. ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి బహిష్కరించారు. దాంతో ప్రణబ్ రాష్ట్రీయ సమాజ్వాది కాంగ్రెస్ పేరుతో సొంత పార్టీ పెట్టుకున్నారు. కమ్యూనిస్టు ప్రాబల్యం సాధించిన ఘనత అతనిది. రాజకీయ ప్రస్థానంలో ప్రణబ్ కీలక పదవులు ఎన్నో నిర్వహించిన ఒక్క లోటు మాత్రం ఉండిపోయింది. ప్రధానమంత్రి పదవి మాత్రం చేపట్టలేకపోయారు. ఆ పదవి చేపట్టాలన్న ఆకాంక్ష తనకు ఉన్నట్లు తాను రాసిన పుస్తకం ది కొలిషన్ ఇయర్స్లో ఆయన సూచన ప్రయాణం చెప్పారు. సోనియా గాంధీ నిరాకరించడంతో నేనే ప్రధాని అవుతానన్నది అప్పట్లో అందరి అంచనా. చివరకు ఆమె మన్మోహన్ సింగ్ని పేరును సూచించారు, ఆయన అంగీకరించారు అని ఆ పుస్తకం రాశారు. సోనియా గాంధీ 2004 తనను ప్రధానిగా ఎంచుకున్నప్పుడు ప్రణబ్ ముఖర్జీ నిరుత్సాహపడటం సబమే. అందుకు సముచిత కారణం కూడా ఉంది. పార్టీ ప్రణబ్నకు సీనియర్, ఆ పదవి అన్ని విధాలుగా ఆయన తగ్గిన వారు కూడా, అయితే ఆ పదవికి అతనే సూటబుల్. ఆ నిర్ణయం తీసుకోవడం నాకెలాంటి ప్రమేయం అంటే తనకు ఎలాంటి ప్రమేయం లేదని, తనకు మరో మార్గం కూడా లేదని ప్రణబ్ తెలుసుకున్నాడు. అలా ప్రధాని పదవి వచ్చిన ఆ ప్రభావం ఏనాడు తన ఇద్దరిపై పడలేదు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రణబ్ ముఖర్జీ అంటే అపారమైన గౌరవం. 2 వేరువేరు రాజకీయ సిద్ధాంతాల నుంచి వచ్చినప్పటికీ ఈ ఇద్దరు ప్రముఖుల మధ్య ఎంతో అనుబంధం పెనవేసుకుంది. ప్రణబ్ దా మీరు నాకు తండ్రి లాంటి వారు, మార్గదర్శకులు. రాష్ట్రపతిగా ప్రణబ్ చివరి రోజును మోదీ ఉద్విగ్న భరితిగా రాసిన లేఖలను మాటలని ఈ లేఖను చలించిపోయిన ప్రణబ్ తన ట్విట్టర్ ఖాతాలో దీన్ని ఉంచుతూ ప్రధాని మోదీ లేఖ నా హృదయాన్ని తాకింది అని పేర్కొన్నాడు. పరస్పరం ఒకరి పట్ల ఒకరు ఎంతో గొప్ప భావనతో ఉండేవారు. తన ముందుండే బాధ్యత చాలా పెద్దది, సవాల్తో కూడా ఉండేవాడు. అలాంటి సమయంలో మీ విజ్ఞానం, దార్శనికత్వం, అపాయత నాకెంతో ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చాయని, మీ మీద నిరంతరం నాకు సహాయపడాలని నేనెన్నటికీ మీకెంతో ఆప్యాయతతో అపేక్షతో ఒకసారి నేను రోజంతా సమావేశాలు పర్యటన ఉండడంగా భావించానని ప్రధాని గారు నరేంద్ర మోడీ గారు ప్రణబ్ ముఖర్జీని అనేవారు. ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు బాధ్యతలు స్వీకరించే ముందు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.
వాజ్పేయికి భారతరత్న ప్రదానం చేస్తున్న చిత్రాలు కూడా ఉన్నాయి. ఇది ఫ్రెండ్స్ నాకు తెలిసిన విశేషాలు. ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా 2012-2017లో భారత రాష్ట్రపతిగా పనిచేశారు. ఇలా అతను నిన్న 31/8/2020లో మరణించడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ నాకు తెలిసిన విశేషాలు. మరితర వివరాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మ్యాజికల్ వరల్డ్, మ్యాజికల్ వరల్డ్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. మ్యాజికల్ వరల్డ్, బాయ్.